భవిష్యంకాలంలోని అనే మానసిక వికలాంగుని ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఒక వారం క్రితం భవితా కేంద్రం మేడం నిర్వాహకురాలు భవితా కేంద్రం నిర్వాహకురాలు సంగీత మేడంగా మాకు తెలియడంతో నాలుగు రోజుల క్రితం మేము ఇక్కడికి వచ్చి ఆ అబ్బాయికి కొద్దిగా మెడిసిన్ ఇవ్వడం జరిగినది. అలాగే ఈ వారి తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారు ఆ అబ్బాయి ఎక్కువ బెడ్లో ఉండడం వల్ల బెడ్ సోర్సెస్ అనే వ్యాధితో ఒళ్ళంతా కూడా ఫుల్ అయినాయి. పెట్టిన బాగుంటుంది ఆ అబ్బాయి కొంచెం ఆరోగ్యం తెలపడంతో మా సంస్థ ఒకడుగు ముందుకు వేసి ప్రార్థించే పెద్దలకన్నా చేతునిచ్చే చేతుల మీద సిద్ధాంతంతో మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇందులో భాగంగానే మేము మన ఈ మెడిసిన్స్ ఇచ్చిన విషయము నా మిత్రుడు భీమవరంలో ఉన్నటువంటి వ్యక్తి నా చిన్ననాటి మిత్రుడు డాక్టర్ శ్రీరంజన్ గారికి తెలియజేయడం జరిగినది. ఈరోజు ఆ అబ్బాయి డాక్టర్ శ్రీరంజన్ సహకారంతో ఈ అబ్బాయి పవన్ కావలసినటువంటి వాటర్ బెడ్ అలాగే మెడిసిన్స్ కూడా మా ఆదరణ సంస్థ తరఫున అందజేస్తున్నాము. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుండాలని వారి కుటుంబానికి మరి కూడా ఏదైనా భవిష్యత్తులో అబ్బాయిని దృష్టిలో పెట్టుకొని మేము మా సంస్థ తరఫున సహాయం చేస్తామనేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము.